నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సిఐడి అనుకున్నంత పని చేసింది, దానికి వైసీపీ అధిష్టానం ఒత్తిడియా లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రయోగమా అనేటటువంటిది చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి కేసులు లోకేష్ను కూడా చేరుస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు, లోకేష్, లింగమనేని రమేష్తో పాటు మంత్రి నారాయణ కూడా ఇందులో ఉన్నారు. ఇంత హడావుడిగా ఛార్జ్షీట్ వేయడానికి సంబంధించి ఏం చెప్తారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రజనీ గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే. తడావుడిగా ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ వేయాల్సిన అవసరం ఏముంది? అలాగే ఇందులో లోకేష్ పేరును చేర్చడం కానివ్వండి, ఇదంతా రేపు జరగబోయే ప్రచారంలో పేర్లను వాడుకోవటానికేనా అనేది ప్రజల్లో చర్చ. మేడం మీరేమంటారు? ముఖ్యంగా ఐఆర్ఆర్ అండి, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు. దీనికి సంబంధించి రాష్ట్రానికి రాజధాని లేదు, రోడ్డుల్లో ఏం స్కాములు జరిగిందిరా మగడా అని అడుగుతున్న టైంలో, అసలు ఈ రోడ్డట ఇలా మెలిక తిరగడం వల్ల అదేంటది లింగమనేని రమేష్ గారి ఆస్తులు రెట్టింపు అయిపోతున్నాయంట. ఆయన దానికి బదులుగా హెరిటేజ్కి కొంత భూములు లబ్ధిగా ఇస్తున్నారట. దీన్ని క్విడ్ ప్రోకో అంటారట. మరి మనకైతే తెలియదు, మనం అంత చదువుకోలేదు కదండి. మన అందరికీ తెలిస్తే విజయనగరం నుంచి వైజాగ్కి కనెక్ట్ చేస్తున్న భోగాపురం ఎయిర్పోర్ట్ మనం చూసుంటాం. ఆ భోగాపురం హైవే దాటుతూ ఒక 6 లైన్లు రోడ్డు వేశారు, మీరు చూసుంటాయి. మొన్న మధ్యనండి యోగాళం సాక్షిగా మనం వెళ్లాల్సి వచ్చింది, లైవ్లో చూశాను. రాడిస్ అని ఒక అద్భుతమైన హోటల్ ఉందండి. అంత గొప్ప 6 లైన్లు రోడ్లు తిరుగుతున్న రాడిసన్ హోటల్కి ఇంత దెబ్బ తగలలేదండి. ఇదేంట్రా బాబు, రాడిసన్ హోటల్ కనీసం ఎంట్రన్స్ గేట్ దగ్గరన్నా పోయిద్దేమో, అది కదిలిద్దాం అనుకున్నా కదలలేదండి. ఎందుకు కదలలేదా అని క్విడ్ ప్రోకోలాగా ఆలోచిస్తే దాంట్లో 50% పైచులకు షేర్స్ విజయసాయిరెడ్డి గారు, అంటే మన ఏటు అండి, మన పరిభాష మాట్లాడుకుందాం కదా, ఏటు గారు, ఏదైతే ఎంపీ గారు, ఆయన షేర్లు, ఆయన బంధువుల షేర్లు ఉన్నాయట. అందుకే వాటికి దెబ్బ తగల. దీన్నే క్విడ్ ప్రోకో అంటారు. 6 లైన్లు వస్తున్నప్పుడు ఎక్కడ వాటికి సంబంధించిన ఆస్తులు పోకుండా దాన్ని వంపు సొంపులుగా తెప్పినటువంటి రాడిసన్ హోటల్కి లాభాలు, లబ్ధిలు, దాంతో టైఅప్లు, వాళ్ళని బెదిరించడాలు, కంపల్సరీ షేర్ ఇప్పించుకోవడాలు, లేకపోతే మీ రోడ్డు కట్ అయిపోతుంది, మీ గేటు పోతుంది, మీ స్విమ్మింగ్ పూల్ కట్ అయిపోతుంది అంటూ భయభ్రాంతులు. దీన్ని క్విడ్ ప్రోకో అంటారు, అంటే వాడుక పరిభాషలు. కాగితాల మీద నష్టం జరిగిందంటాడేంటి? రాష్ట్రంలో ఒక్క ఇటుక మీద బొచ్చాడు భారతీయ సిమెంట్ అయిన నువ్వు ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అద్భుతాలు జరిగిపోయినాయా? ఎన్ని లక్షల కోట్ల లాస్ వచ్చిందమ్మా? క్విడ్ ప్రోకో అంట. ఈ లైన్ ఇడుదిరగడం వల్ల ఆయన ఆస్తులు పెరిగిందంట. తిరిగిందా అంట? తిరగలేదు. తిరిగితే పెరుగుండేదిగా, అందుకని కేసు వేసాం సార్. తిరగలేదు కదా సార్, ఆ కత్తి అటు విసురుంటే వాడు ప్రాణం పోయి ఉండేది. ఒకవేళ విసిరితే, ప్రాణం పోయి ఉంటే ముందే అరెస్ట్ చేస్తే పని అయిపోలా? అదేంటి సార్, ముందే అరెస్ట్ ఎలా చేస్తారు సార్? ఆ లైన్ అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుందని మీరు ఎలా కలగంటారంటే కాగితాల మీద ఉందిగా. సరే, కాగితాల మీద ఉండి ఇంప్లిమెంట్ అవ్వలేదు కదా, ఇంకా రోడ్డు ఇంకా వేయలేదు కదా, రాజధాని ఏది అసలు? పోనీ ఆయన ఆస్తులు లక్షల కోట్లు అయిపోతే ఆయన దానికి బదులుగా ఇది ఇస్తాడని ఇక్కడ ఆధారం ఉందా అంటే అవన్నీ తెస్తారట, ముందు అరెస్ట్ చేయండి అన్నారు. పాపం ఏదో తండ్రి అరెస్ట్ అయ్యాడు, అదే టైం కొడుకును కూడా అరెస్ట్ చేయాలని చూశారండి. కానీ తండ్రిని అరెస్ట్ చేసి మంచి చేశాడో చెడు చేశాడో రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయిందండి. అప్పుడు దాకా కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త అంటే ఇంట్లో మగవాడే బయటకు వచ్చేవాడు. ఆయన అరెస్ట్ చేశాక ఆడబిడ్డ, కుటుంబ సభ్యులు మొత్తం బయటకు వచ్చి బాబు గారికి ఆ గతి పడితే మేమెందుకు ఇళ్లలో కూర్చుంటామంటూ ప్రతి ఒక్కడు బయటకు వచ్చారు. గ్రాఫ్ వెచ్చలవిడిగా పెరిగిపోయింది. నంజాల నుంచి క్యాన్వా వెళ్ళినా అంత గ్రాఫ్ వచ్చి ఉండేది కాదేమో. వీళ్ళు అనవసరంగా వెహికల్లో తీసుకుని వెళ్ళి ఒక అదిరిపోయే గ్రాఫ్ ఇచ్చి 52-53 రోజుల తర్వాత పేషెంట్ని వీల్ చైర్లో బయటికి తెస్తాడేమో అని అనుకుంటే అదేంటో సింహం జూలు విప్పి గర్జించినట్టుగా దడ దడలు ఆడిచ్చేసాడు ప్రెస్ మీట్తో బాబు గారు. సో ఇదేంట్రా బాబు, తండ్రి పోతేనే ఎంత గ్రాఫ్ వచ్చేసింది, మళ్ళీ కొడుకుని లోపలేస్తే ఇబ్బంది అయింది అంటూ ఆయన అరెస్ట్ చేయని మూమెంట్ అండి. లేకపోతే సాయంత్రానికల్లా లోకేష్ గారు అరెస్ట్ అయిపోతారు అన్న వార్తా కథనాలు వచ్చేసినాయి. సిఐడి ఇంట్రాగేషన్ చేసింది, చేస్తూ సిఐడి నన్ను అడిగితే నన్నే క్వశ్చన్ అడగాలి కదా, మీ తల్లిగారు ఆస్తులు బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పండి, అకౌంట్లు ఎంతెంత ఉన్నాయి. ఒరే నాయన ముద్దాయి, నేనా మా అమ్మగారా? తేండి కొత్తగా మా అమ్మగారిని తీసుకురండి, నా భార్య గారిని తీసుకురండి, హెరిటేజ్లో సభ్యులందరినీ తీసుకురండి అంటూ చాలా చక్కగా సమాధానం చెప్పినటువంటి లోకేష్ బాబు గారు. ఇవన్నీ సంధించిన ప్రశ్నలకి ఆ రోజు అరెస్ట్ అయి ఉండేవాళ్ళండి. అరెస్టు చేయలేక ఆడలేక మధ్యలో దొరుకుకి ఈ రోజైనా ఛార్జ్షీట్ ఎందుకు వేశారంటేనండి, ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీ టూరు ఫెయిల్యూర్ అయిపోయింది. మోడీ గారు నీ పక్షాన ఉండను, తాటి చెట్టు పక్కన కూర్చొని మజ్జిగ దాగినా మందే దాగామంటున్నారు రాష్ట్ర ప్రజలు. నీ పక్షాన ఉంటే మాకుండే కొద్దో గొప్ప పేరు కూడా పోయి 100 కంటే తక్కువ ఓట్లు వచ్చేలాగున్నాయి. ఇక చాలు, నీ జట్టు కట్టు, నీకు పండు కాదు పచ్చి అంటూ వెళ్ళిపోయినటువంటి మోడీ ప్రభుత్వం. ఇక ఏం చేయలేరు, సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉందంటారు కదా పాపం, కనీసం సిఐడి అన్న నా చేతుల్లో ఉందిగా. వినండిరా బాబు, కొరడా జాడిచ్చి మళ్ళీ ఛార్జ్షీట్ అన్నారు. ఛార్జ్షీట్ అయితే కోర్టుకు పిలిపిస్తారు రెగ్యులర్గా, మంగళగిరి కోర్టుకు అటెండ్ అవ్వట్లా లోకేష్ అన్న, అలాగే అటెండ్ అవుతారు, ఏముంది దాంట్లో పెద్ద విషయం?
పోనీ అరెస్ట్ చేస్తారా? ఎన్ని రోజులమ్మా, ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు? ఎన్ని రోజులు లోపల వేయగలుగుతారు? మహాత్మా గాంధీ గారు లాంటి వాళ్ళే, నెహ్రూ గారు లాంటి వాళ్ళే, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళే రెండేళ్ళు మూడేళ్ళు జైల్లో ఉన్నా బయటకు వచ్చాక బలం రెట్టింపై పుంజుకొని ఎలక్షన్స్లో దుమ్ము దుమ్ముగా జరిగిన పరిస్థితి. 53 రోజులకే రాష్ట్రం అట్టుడికి పోయింది, రెండు పార్టీలు ఏకమైపోయింది, ఇప్పుడు మూడు పార్టీలు కలిసిపోయినాయి. ఇప్పుడు గనక సిఐడిలో మళ్ళీ లోకేష్ గారిని అరెస్ట్ అయితే ఇక అమిత్ షా గారు కౌగిలించుకొని లోకేష్ గారు నీ పక్షాన నేనున్నాను, ఆ పాత సిబిఐ కేసులు బూజులు దులిపి బయటకు తెస్తాను, అప్పుడు గనక గురి తీసి కొడితే ఇక ఏకదం మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ గప్చిప్ సాంబార్ బుడ్డ అయిపోయే పరిస్థితి అండి. సతీ సమేతంగా భారతి గారి సాక్షిగా గౌరవ అవినాష్ రెడ్డి గారు లోక ఇది రాముడు లక్ష్మణుడు సీత క్యారెక్టర్లో ఉన్నారండి పాపం వీళ్ళందరూ ప్రజెంట్ అయితే. మా దేవుళ్ళని వీళ్ళను పోల్చడం తప్పైనా కానీ తప్పట్లా కలిసికట్టుగా ఉన్నారు. సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు ఉండేటటువంటి కొరడా చేతిలో సిఐడినే కాబట్టి ఇంకొంచెం ముందుకు పోయిన కోపం వస్తే ఏమవుతుందండి, పాపం ఎద్దులు బండి పోతూ ఉంటాడు, నడిపేవాడు కోపం వస్తే ఎద్దును ఇంకా గట్టిగా కొడతా ఉన్నాడు, పాపం ఎద్దు ఇంకా ఫాస్ట్గా పోతా ఉంది ఇంకా కొడుతున్నాడు, ఇంకా ఫాస్ట్గా కొట్టి దాని అద్దు పొద్దు దాటిందనుకో ఎద్దు తిరగబడి బండిని కింద వేసి ఎక్కడున్నోళ్ళు అక్కడే స్తంభించిపోయే పరిస్థితి అండి. ఎలక్షన్ మూమెంట్లో సిఐడితో గొడ్డు చాకరీ చేపిస్తున్నారు, ఎందుకంటే పోలీసులు కూడా వ్యతిరేకత బిగిన్ అయిపోయిందండి. సరెండర్ లీవ్స్ ఏదో ఇవ్వలేదట, ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ స్థాయి ఆవిడకి 100,000 రూపాయలపై నష్టం వస్తుందంట, మిగతా వాళ్ళకి ఇంకెంత నష్టం వస్తుందో చూడండి. అదే రకంగా చాలా తప్పుడు పనులు మాతో చేపిస్తున్నారు, మాకు టీఏడిఏలు ఇవ్వట్లేదు, మా డబ్బులు పెట్టుకొని మేమే పోతున్నాం, మాతో తప్పుడు స్టేట్మెంట్లు తప్పుడు పనులు ఇప్పించి జనాల్లో మమ్మల్ని వ్యతిరేకతగా చూపిస్తున్నారు, ఎలక్షన్ కూడా రానివ్వండి, పోలీసు అంటే ఏంటో కనపడ నాలుగో సింహం ఏదో మేమే చూపిస్తామంటూ పోలీసులు తిరగబడుతున్న టైంలో సిఐడిలో పాపం దళితులైనటువంటి కొంతమంది ఆఫీసర్లను వేసుకొని వాళ్ళతో కొన్ని తప్పుడు పనులు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళు కూడా తిరగబడ్డారు, అంబేద్కర్ గారి ఆదర్శాలు మా గుండెల్లో కూడా ఉన్నాయి, మేము జనాలను ఇబ్బంది పెట్టాం, తప్పు చేయం, అయినా సిఐడికి ఇదేం పని అండి? నిన్నటి రోజు మాకు కొరటిపాటుకు సంబంధించి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, గుడికి వెళ్ళింది, భోజనం చేసింది, లోపలికి వచ్చింది, సూసైడ్ చేసుకుంది, ఎందుకు చేసుకుందో పోలీసులు చెప్పలేకపోతున్నారు. ఇటువంటి మర్డర్ కేసుల్ని ఇటువంటి సూసైడ్ కేసుల్ని ఇంట్రాగేషన్ చేసి ఆ అమ్మాయి ఆ కారణంతో చనిపోయింది, భర్త వల్లే చనిపోయింది, మామ వేధింపుల వల్ల చనిపోయిందని కనుక్కోవాల్సిన సిఐడి ఈరోజు ఏంటో లింగమనేని రమేష్ గారి ఇల్లు జప్తు చేస్తానంటది, ఫేస్బుక్లో ఎవడో పోస్ట్ పెట్టాడు అర్ధరాత్రి గోడ దూకి వాడిని పట్టుకొచ్చింది, ఇదేంటి అసలు? అంతకుముందు మనం ఎప్పుడు సిఐడి డైరీ సీరియల్ చూడలేదా అండి? పెద్ద మర్డర్ కేసును ఛేదించింది, ఇదేం కుంభకోణం? అవినీతి ఏమన్నా కుంభకోణమా? ఫేస్బుక్లో ఎవడో కుర్రోడు పోస్ట్ చేశాడు, వాడికి జగనన్న వల్ల నష్టం వచ్చిందేమో, వాడిని అర్ధరాత్రి గోడ దూకి ఎత్తుకొస్తారా? 65 ఏళ్ళు 70 ఏళ్ళు ముసలావాడిని ఎత్తుకొచ్చారు, ఆవిడ పోస్ట్ పెట్టిందంట, ఎవడో పెట్టింది షేర్ చేసొచ్చు ఉండదు పాపం, తెలుసో తెలియక ఆమెను ఎత్తుకొస్తారా? ఏంటి మహిళల మీద ముసలి వాళ్ళ మీద మీరు చూపించేటువంటి వైఖరి ఇలాగే ఉంటుందా? సర్లేండి, రాష్ట్రం మార్పును కోరుకుంటుంది, ఈ పెనుమార్పు తుఫాన్లాగా మారి సునామీలో కొట్టుకుపోవడానికి మన వైసీపీ సిద్ధంగా ఉంటే మంచిదని. థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి ఐఆర్ఆర్ కేసుకు సంబంధించి. ప్రస్తుతం సిఐడి హడావుడిగా దాఖలు చేసిన చార్జ్షీట్కి సంబంధించి చూస్తే ఎన్నికలకు సంబంధించి ఏదైతే లోకేష్ పేరు కూడా ఏదైతే చార్జ్షీట్లో ఉంటే కనుక డెఫినెట్గా రాజకీయ లబ్ధే పొందొచ్చు అనేటటువంటి ప్రయోగం. అలాగే ఇది ఒక ఏదైతే జగన్మోహన్ రెడ్డి కావచ్చు ప్రభుత్వం యొక్క ఏదైతే ఒత్తిడి అనేటటువంటి దానివల్ల ఎంత హడావుడిగా కూడా సిఐడి యొక్క కేసు చార్జ్షీట్కు దాఖలు చేసిన పరిస్థితి ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సిఐడి అంటే అంతు చిక్కని ఏదైతే సమస్యాత్మక మిస్టరీగా మారినటువంటి కేసుల దర్యాప్తు చేసేటటువంటి క్రమం గతంలో సిఐడికి ఉండేది, ఇప్పుడు మాత్రం ఏదైతే భావ స్వేచ్ఛకు సంబంధించినటువంటి వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించినటువంటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన సిఐడి రంగంలోకి దిగటం అనేది ఏదైతే హాస్యాస్పదంగా ఉందనేటటువంటి అభిప్రాయాన్ని రజనీ గారు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.